అరే చింటిగా, దుక్నంకో ఈ షర్ట్ చింతపండు తీసుకురా పోరా అని మమ్మ అన్నది అనుకో. అబ్బో మమ్మీ, నేను డాడీ ఆఫీస్కి వెళ్ళి ఇంటికి వచ్చినాక పోతా మమ్మీ. డాడ్ వచ్చేదాకా ఎందుకురా? కాదు మమ్మీ, డాడ్ వస్తే బండి వస్తుంది, బండి వస్తే నేను దుక్నంకోతా. అదేంద్రా, పక్కకే ఉన్నది కదా. ఆ పక్కకి అయితేంది, దూరం అయితేంది, బండి లేకుంటే నేను పోను అని అంటారు. ఇది ఒకరిద్దరు ఇళ్ళనే కాదు, మస్తు మంది ఇళ్ళలు ఇదే కథ. బండి లేకుంటే బయట అడుగు పెట్టకుండా కథ అవుతుంది. పుట్టలకెళ్ళి ఉసిల్లో వచ్చినట్టే ఉన్నది పొర్రి. తెలంగాణలో 75 లక్షలు దాటినాయి బండ్లు. అది మోటార్ సైకిలే కావచ్చు, కారే కావచ్చు, ప్రతి 5గురులా ఒకలకు తప్పకుంటున్నదట. ఇంటి ముంగట బండి ఉంటే ఓ ఇల్వ, పక్కోళ్ళని అడిగితే ఊకు ఊకిస్తారా? జరంత ఆమ్దాన్ని పెరిగితే బండి బండే ఉంటుంది, ఇంటి ముంగటికి కారు వస్తుంది. అవసరమైతే అయ్యకు కారు, కొడుకుకు పల్సర్, బిడ్డకు స్కూటీ. శ్రీమంతులైతే 4గురుంటే 4 కార్లు ఉండొచ్చు. ఈ గిట్లో ఉన్నాక బండ్లు ఎక్కువ కావా? ఆగో, రోడ్ల మీద మనుషులు తక్కువ, కార్లు బండ్లు ఎక్కువ. కానీ ఇవి పెరిగినట్టు సడకులు పెరిగాయే, మళ్ళా పొగతోని గాలి ఖరాబు కాబట్టే. ఆగో, అందుకే ఒక్క బండి ఉన్నోళ్ళు ఇంకోటి కొంటే ట్యాక్స్ ఎక్కువ వేసే ఆలోచనలు ఉన్నారట ఆఫీసర్లు. అట్లనన్నా తక్కువ కొంటారని మనోళ్ళు ఆపచ్చనడట. కానీ వేయాల్సింది పన్నులు కాసార్లు, సరిపోను బస్సులు, అన్ని రూట్లకు ఉండయి. ఉన్నాయేమో టైంకి రావు, ఆఫీసులకు పోయేటోళ్లకు ఆలస్యం అవుతుంది. ఏహే, రూపాయి కట్టకుండా లోన్ ఇస్తారని ఏదో ఒక బండి కొంటారు చాలా మంది.